Hi friends, welcome to online patashala. Iroj manam SSC GD Constable admit cards ane vachayi. So evarana exams rasinatlayite admit card ela download cheskovalanedi chuddamu. So exam vachetappatiki 11th February nunchi 11th March varaku 1 month ane jaragabothundi. So baga prepare avandi and revision baga cheyandi. Most important thing mee exam eppudu vachindo chusukondi. So 1 month undi kabatti eppudanna raavachu kada. So first mee exam anedi eppudu vachindo chusukondi. So ela chusukovali ee roju chuddamu. So south region lo Telangana, Tamil Nadu, Andhra Pradesh lo apply chesina vallaithe SSC SR. So southern region Staff Selection Commission, Southern Region, Chennai, sscsr.gov.in. So, ila open cheyagane meeku already ikkada first lone kanipistadi. Constable GD in Central Armed Police Forces, NIA and SSF, and Rifleman GD in Assam Rifles AR Examination 2018. Know your application status. So, application status meedi accept ayinda reject ayinda mee application and role number chusukondi and time eppudu chusukondi date and city of examination. So meer vere state lo gaani vere chota ekkadana pettinatlayite mee exam eppudu meer pettina options lone mee city vachinda ledha annadi kuda check chesukovachu. So first know your application status chuddam. So deen click cheste mee registration id gurtunte okay ikkada enter cheyandi ledaithe మీ ఫస్ట్ నేమ్ మీరు అప్లికేషన్లో ఎలా అప్లై చేశారో అలా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్ టైమ్ డేట్ అండ్ సిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సేమ్ మీ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మాత్రం మీరు ఏ సిటీలో వచ్చిందో చూసుకోండి సో దట్ మీరు ట్రావెలింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్. సో ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూస్తే సో ఇక్కడ మన మీరు ప్రీవియస్గా మీ రోల్ నెంబరు టైం డేట్ అండ్ సిటీ చూస్తారు కదా. సో ఆ మీ ఎగ్జామ్ ఏ రోజు అయితే ఆ రోజుకి 7 డేస్ ముందు మీకు అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. సో ఎవరు కంగారు పడవద్దు. మీకు ఎగ్జామ్ ఎప్పుడుందో ఫస్ట్ చూసుకోండి. సో దాన్ని బట్టి ఒక 7 డేస్ ముందు నుంచి ఆ నెక్స్ట్ డేస్లో మీరు ఆ వీక్ మొత్తంలో ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మీరు 4th ఎగ్జామ్ అనుకోండి, సో సారీ 11th ఎగ్జామ్ అనుకోండి. సో 4th ఆ తర్వాత నుంచి మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మీ అడ్మిట్ కార్డు అనేది వస్తుంది. సో ఫస్ట్ మీరు మీ రోల్ నెంబరు టైమ్ డేట్ ఏ రోజు ఫస్ట్ ఎగ్జామ్ చూసుకోండి, ఓకేనా? అప్పుడే మీ అడ్మిషన్ కార్డు అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీ అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.